సాయికి ఇప్పుడు వరల్డ్లో జరుగుతున్న మేజర్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అందరూ. సిరియాలో బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. అసలు బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం అన్ని కూలిపోయి చిత్రహింసలు అనుభవిస్తున్నారు. చిత్రహింసలు ఎంత బాధలు అనుభవిస్తున్నారంటే అన్ని బాధలు అనుభవిస్తున్నారు. చిన్న పిల్లలు 500 మెంబర్స్కి పైగా చనిపోయి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు 500 మెంబర్స్ చనిపోయినారు. పెద్దోళ్ళు 2000 మెంబర్స్కి పైగా హాస్పిటల్స్లో చేరున్నారు. వాళ్ళకి అసలు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇండి లేదు, అసలు రోడ్ల మీద పడిపోయి ఉన్నారు. చిన్నపిల్లలు అయితే అసలు మట్టి తింటున్నారు. అసలు మానవత్వం ఇంతేనా? కానీ దీని గురించి ఎవ్వరు ఏ ఒక్కడు పట్టించుకోవడం, ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా దీన్ని టెలికాస్ట్ చేయడం లేదు. ఏదో ఒకటి ఒక హీరో గురించి పనికిమాలనోడు ఏదో ఒకటి మాట్లాడితే గంటలు గంటలు రోజుకి తరబడి డిబేట్లు పెడుతున్నారు. ప్రజెంట్ ఒక ఇండియన్ సినిమా హీరోయిన్ చనిపోతే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే దుబ్బుతున్నారు. అదే ఆమె ఆడ చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఎక్కడ పోస్ట్ మార్టం జరిగిందా, ఏ హాస్పిటల్లో ఉంది, ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, ఏ ఫ్లైట్లో వస్తుంది. చనిపోయిన ఆమె గురించి అంతగా చెప్తున్నారు, చావు బతుకులో ఉన్న వాళ్ళ గురించి మాత్రం ఏ ఒక్కడు ఏ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అరే యూనిటీ అంటే ఇంతేనా? ఈరోజు నేను చెప్పాలనుకున్నా యూనిటీ అంటే ఇంతేనా? అరే దేశం ఆ దేశం ప్రెసిడెంట్ ఈ దేశం ప్రెసిడెంట్ కలిసినప్పుడు హగ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని మేము యూనిటీగా ఉంటామంటే అది సరిపోదు. అది కాదు యూనిటీ అంటే. ఏదైనా ఒక దేశానికి ప్రాబ్లం వచ్చిందంటే అందరు కలిసి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే అది యూనిటీ అంటే. రేపు పొద్దున మన ఇండియాకి కూడా అదే ప్రాబ్లం వస్తే రాదని గ్యారంటీ ఏంది? రేపు పొద్దున మన ఇండియాకి కూడా అదే ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారా? ఇప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకొకరు మన కోసం హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయండి కనీసం. ఇప్పటి నుంచి అయినా మనం మనుషులు, మనకు మానవత్వం ఉంటుంది, మనమే కదా స్పందించాలా? అరే ఈ సోషల్ మీడియాలో పనికిరాని వీడియోస్ అన్నిటికీ లైక్స్ కొట్టుకుంటా షేర్ చేస్తుంటారు. పనికొచ్చే వీడియోని ఒకసారి షేర్ చేయండి. మొన్నసారి ఒకసారి చూసాం, ఒక అమ్మాయి కన్ను కొట్టే వీడియో వస్తే ఒక్క రోజులో ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చినాయి, ఎంతమంది కామెంట్ చేశారు దాని మీద. ఇప్పుడు ప్రజెంట్ రియల్ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి నేను చెప్తున్నా. వాళ్ళు ఎంత బాధ అయితే పడుతున్నారో అన్ని బాధలు, వాళ్ళు పడుతున్న బాధలు నేను మీ ముందే తీసుకొచ్చిన. ఒక్కసారి మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళ రియల్ లైఫ్లో ఎంత బాధ పడుతున్నారో మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది ఎంతైతే బాధపడుతున్నారో. ఒక చిన్న పాప వచ్చి చెప్తుందంట వాళ్ళ అమ్మకి, ఆ గాయాలు తగిలితుంటే ఆ బాధ భరించలేక నొప్పులు తట్టుకోలేక వాళ్ళ అమ్మతో చెప్తుందంట, అమ్మ నేను భరించలేను, నన్ను చంపేయమ్మా అనేసి. ఆ పాపకి ఎంత బాధ ఉంటే అట్లా చెప్తుంది, ఎంత బాధ ఉంటే, ఎంత నరకం అనిపిస్తా అంటే నేను చనిపోవాలా అని అంత చిన్న పాప చెప్తుంది. మనమే పోయా మానవత్వం. సాయం అందించాలా. సాయం ఒకరి సాయం ఇంకోరు ఆశించకపోవచ్చు, కానీ వారు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సాయం అందిస్తే భగవంతుడు ఏదో ఒకరోజు మనకు సాయపడతాడు. ఇప్పుడు నేను మీకు అడిగేంత ఒక్కటే, చెప్పేదంత ఒక్కటే, పనికిరాని వీడియోలు ఎన్నో మీరు షేర్ చేసింటారు, ఎంతో లైక్స్ కొట్టింటారు, ఎన్నో లైక్స్. ఇప్పుడు ఇది వాళ్ళు పడుతున్న బాధ, అది వీడియో నేను మీ అందరికీ చెప్తున్నా. ఆ వీడియోనే అందరు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంతనే, ఇంకా ఇంతకు మించి నేనేం అడగ. ఈ వీడియో అందరికి, ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ బాధ తెలిస్తే ఆ గవర్నమెంట్ అన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తుందేమో అని ఆశిస్తున్నా. ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. ఐఎమ్ హోపింగ్ యూఆర్ ఆల్ డూ దిస్ అండ్ దిస్ ఈస్ ద హైఫై టైమ్ టు వేక్ అప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ సైకిల్ సైనింగ్ ఆఫ్.